హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఈరోజు తెలుగుదేశం పార్టీని ఊడ్చిపారేశారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది అనే దానికంటే కూడా టీడీపీని ఊడ్చిపారేశారు అంటే మనకు రోడ్లు ఎలా చిమ్మేస్తారో ఆ విధంగా మున్సిపల్ ఉద్యోగులు కావచ్చు లేదా మున్సిపల్ ఉన్నటువంటి ఎవరైనా సరే ఓటర్లు కానీ ఈరోజు ఊడ్చి పారేశారు టీడీపీని నామరూపాలు లేకుండా కూడా అక్కడ చేశారు అనే దానికి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికల్ని మనం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఇటీవల జరిగినటువంటి ఎన్నికలు అయితే ఉన్నాయో పంచాయతీ ఎన్నికల్లో మీరు ఎక్కడ కూడా సరే డిపాజిట్లు లేకుండా పోయారు ఎక్కడ కూడా సరే పోటీలో మీ అభ్యర్థులు లేకుండా పోయారు ఎక్కడైనా సరే మీరు కనీసం పది శాతం కూడా మీరు గెలుచుకునేటువంటి పరిస్థితి తొంభై శాతం పైగా స్థానాల్ని వైసీపీ కైసం చేసుకుంటే ఆనాడు మీరు ఓడిపోయినామని ఒప్పుకోలేక మీరు మాకు పార్టీ సింబల్ లేదు కాబట్టి మేము సీటు సాధించలేకపోయినా అనుకోనని లేదా మాకు ఇంకా ఎక్కువ వచ్చినాయి అని కళ్ళబొల్లి కథలు కాకమ్మ కథలు చెప్పారు మరి ఈరోజు పార్టీ సింబల్తో మీరు బరిలే దిగారు మరీ ముఖ్యంగా ఈ మున్సిపల్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో పట్టణ ప్రాంతాల్లో జరిగినటువంటి ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఓటర్సు తెలివైనటువంటి ఓటర్లు వ్యాపారవేత్తలు రకరకాల వాళ్ళు అంటారు గ్రామాల్లో పల్లెల్లో అంటే ఒక రకమైనటువంటి ఓటర్లు కావచ్చు గ్రూప్ రాజకీయాలు కావచ్చు ఉండొచ్చు కానీ పట్టణాల్లో ఉన్నటువంటి ఓటర్లు చాలా వివేకవంతమైనటువంటి వాళ్ళు విజ్ఞానవంతులు తెలివైన వాళ్ళు ఉంటారు మరి అలాంటి దగ్గర కూడా ఈరోజు మీరు ఓడిపోయారు అలాంటి దగ్గర కూడా మీరు కార్యకర్తలు మీకు ఎంత కష్టపడి మీరు కార్యకర్తలని పోటీలు అంటే వచ్చే మనిషి లేరు ఇకపోతే ఇంకా కూడా ఆశ్చర్యకరం ఏంటంటే ఇప్పుడు జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఎక్కువ చోట్ల మీ ఎంపీలు కొంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు మరి మీ ఎంపీలు ఆల్రెడీ మొన్న జరిగినటువంటి సాత్రిక ఎన్నికలు గెలిచినటువంటి ఎంపీలు ఉన్నటువంటి ప్రాంతాల్లో జరిగిన ఎన్నికలు ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అక్కడ ఎమ్మెల్యే పరిధిలో జరిగినటువంటి ఎంఈ ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు కనీసం వీటిల్లో కూడా మీరు ఉనికిని కాపాడుకోలేకపోయినారంటే సత్తా చాటుకోలేకపోయినారంటే జరిగినటువంటి కార్పొరేషన్లు మొత్తం కూడా వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసిందంటే నూటికి నూరు శాతం కార్పొరేషన్లని కానీ మున్సిపాలిటీని మేము కైవసం చేసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రకటించారు మరి అదే విధంగా వాళ్ళు ఏ విధంగా అయితే సవాల్ చేశారో ప్రకటన చేశారో అదే ప్రకారం ఈరోజు వాళ్ళు నూటికి నూరు శాతం గెలుపొందారు మీ నాయకులు కొంతమంది మాట్లాడారు మీరు నూటికి నూరు శాతం కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ సీట్లు గెలిస్తే మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాము రాజకీయ సన్యాసం తీసుకుంటాము అస్త్ర అస్త్ర సన్యాసం తీసుకుంటామన్నారు మరి మీ నాయకులు అస్త్ర సన్యాసం తీసుకుంటారా రాజకీయాల నుంచి తప్పుకుంటారా మరి మీ అధిష్ట అధినాయకులు రాజకీయాల నుంచి తప్పుకుంటారో మీరే తెలుసుకోవాలి ఇకపోతే ఇక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా మున్సిపాలిటీల్లో అన్ని స్థానాలు కూడా అన్ని కా మున్సిపల్ స్థానాల్లో ఎక్కువ స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకున్నది ఒకటి రెండు చోట్ల మాత్రమే మీరు పోటాపోటీగా రాగలిచారు కానీ అక్కడ కూడా మీరు కనీసం మీరు సత్తా చాటలేకపోయారు ఒక్క తాడిపత్రి అంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభావం కాదు మీరు గమనించాల్సింది ఏంటంటే టీడీపీని చూసి అక్కడ తెలుగుదేశం పార్టీని చూసి తాడిపత్రిలో ఓట్లు వేయలేదు అక్కడ ఉన్నటువంటి గ్రూప్ రాజకీయాలు కావచ్చు లేదా అక్కడ స్థానికంగా జేసీ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో జేసీ దివాకర్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి బలమా లేకపోతే వాళ్ళని చూసి భయపడా దౌర్జన్యం ఏదైనా సరే అక్కడ జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళకు వల్ల వచ్చినటువంటి ఓట్లు సీట్లు తప్పితే తెలుగుదేశం పార్టీకి ఎక్కడా రాలేదు ఇకపోతే ఇటీవల జరిగినటువంటి సారిక ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు వైసీపీకి వస్తే ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో యాభై రెండు శాతం పైగా ఓట్లు వచ్చాయంటే అది వైసీపీ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్రెడిబిలిటీ ఆయన మీద ఉన్నటువంటి నమ్మకం ఆయన మీద ఉన్నటువంటి విశ్వాసం ఆయన చేపడినటువంటి సంక్షేమ పథకాలు ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసి ప్రజలు ఆయన మీద ఉన్నటువంటి నమ్మకంతో ఆ భరోసాతో ఈరోజు ఇంత అత్యధిక స్థాయిలో ఆయనకి ఓట్లు వేసి అన్ని సీట్లు ఇవ్వడమే కాకుండా ఇంత పర్సంటేజ్ని కూడా పెంచారు మీకు పర్సంటేజ్ తగ్గడమే కాకుండా సీట్లు అసలు లేకుండా పోయినా ఎక్కడ కూడా మీకు వెళ్ళిపోయింది దాఖలా లేకుండా డిపాజిట్లు లేకుండా కూడా వెళ్ళిపోయినారు కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ రాజకీయాలకి దూరంగా ఉంటారో తప్పుకుంటారో లేదా మీరు చేసినటువంటి మీరు పొరపాట్లు సరిదిద్దుకుంటారో మీరే తెలుసుకోవాలని తెలియజేస్తూ థ్యాంక్ యూ